రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం రేపుతోంది. ఇల్లంతకుంట మండలం జవారిపేటలో చిరుత దాడిలో దూడ మృతి చెందడంతో ప్రజలు భయం గుప్పట్లో కాలం వెళ్లబుస్తున్నారు. ఇల్లంతకుంట మండలంలో వరుసగా మేకలు గేదెలపై చిరుత దాడులు చేయగా తాజాగా జవారిపేట గ్రామంలో హన్మండ్ల భీమయ్య అనే రైతుకు చెందిన దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు రైతులు చెబుతున్నారు. చిరుత దాడులతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుత దాడుల నుంచి తమను రక్షించాలంటూ రైతులు వేడుకుంటున్నారు. జర గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏదన్నా సహకారం చేయాలి. మేము పేద రైతులం. ఇల్లంతకుంట మండల్ రాజన్న సిరిసిల్ల మా జవహర్పేటలో మా దొడ్డి కాడ హన్మండ్ల భీమయ్య అనే దొడ్డి ఉంది. ఆడ పొలం పక్కన మాది దొడ్డు ఉంటే ఆడ బళ్ళను కట్టేసుకున్నాం, దుడ్డలను కట్టేసుకున్నాం. అనుకోకుండా మేము రాత్రి పాలవిండి ఇంటికాడనే ఉండేసినాం. అయితే ఈ దొడ్డి కాడ కట్టేసిన సమయంలో రాత్రంతా మేము ఇక్కడికి రాలేకపోయినందుకు చిత్తపుల్ల వచ్చి దుడ్డని తిన్నది. ఇన్న సమయంలో మేము ఎప్పుడు చూడలేదు, దొడ్డి కాడికి రాను వీలు కాలే రాలేదు. అయితే ఎప్పుడు తినేసిపోయిందో తెలియదు. ఈ దుడ్డెలను బళ్ళను పెంచుకుంటూ సాదుకుంటూ మేము ఇంతవరకు మా జీవితం అనేది బతుకుతేరు దీనివల్లనే. మాకు ఎలాంటి సహాయం ఇవ్వరకు రాలేదు, చేయలేదు. కాబట్టి మాకు దయచేసి ఏదన్నా సహాయం చేయండి అని కోరుకుంటున్నా. వ్యవసాయ బావి వద్ద ఉన్న దొడ్డి కాడ ఉన్న దుడ్డెను మబ్బుల 4 గంటల సమయంలో పులి వచ్చి చిరుతపులి వచ్చి దుడ్డను చంపి తినడం జరిగింది. ఇట్టి విషయాన్ని పక్క పొంటి రైతులు పోయి సమాచారం అందించగానే తను వచ్చి చూసి ఫారెస్ట్ అధికారులకు విషయాన్ని తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ రాకపోవడం బాధాకరం. మన జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలంలో కూడా గతంలో పశువులను చంపి చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు కూడా ధృవీకరించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు అటవీ అధికారులు వెంటనే స్పందించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచరిస్తున్న చిరుతను నిర్బంధించి మరియు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని మరియు రైతుల పశువులను కాపాడాల్సిన బాధ్యత అటవీ అధికారులు తక్షణమే వెంటనే ఈ రైతుకు నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.